హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరికి హ్యాపీ వినాయక చవితి. అంటే ఈ రోజు వచ్చేసరికి ఫ్రైడే ఈవినింగ్. మాకు నా తెలుసు, నేను ఇది పోస్ట్ చేసేలోపు మీరు ఆల్రెడీ వినాయక చవితి అంతా సెలబ్రేట్ కూడా చేసుకొని ఉంటారు. బట్ ఎనీవేస్, లైక్ అ హ్యాపీ వినాయక చవితి బిలేటెడ్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇది వీకెండ్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. వీకెండ్కి మ్యాక్సిమం ఏం ప్లాన్స్ లేవు, బట్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో అందుకే కొంచెం ఇండియన్ అటైర్లో రెడీ అయ్యాను అనమాట. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటుంది, సో ఈ డ్రెస్ ఉంది కదా, ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. చూపిస్తాను, ఉండండి మంచిగా. ఐ మీన్ ఇక్కడ నాకు ఫుల్ వ్యూ రావట్లేదు, బట్ నేను బయటకు వెళ్ళిన తర్వాత కుదిరితే ఫుల్ వ్యూ పెట్టడానికి చూపిస్తాను. అండ్ చెప్పా కదా ప్లాన్స్ ఏం లేవు, బట్ చూడాలి ఏమన్నా వస్తే అవి పెడతాను. అంతవరకు బాయ్. సో రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే బోస్టన్ డౌన్ టౌను. ఆల్మోస్ట్ ఏంటంటే సన్సెట్ టైం అయిపోయింది, చూసారు కదా అదేంటి స్కై చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకైతే పర్సనల్గా ఏంటంటే డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు అలా బిల్డింగ్స్ చూస్తూ పక్కన చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసరికి టనల్, దీనికి కొంచెం హిస్టరీ ఉందన్నమాట. అదేంటంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అండర్ వాటర్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే 1.5 మైల్ అంటే 2.4 కిలోమీటర్స్ లాంగ్ ఏమో ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసరికి ఏంటంటే 1991లో స్టార్ట్ చేసి 2007లో ఫినిష్ చేశారనమాట. కాకపోతే ఏంటంటే 2003 నుంచి కొంచెం వాడడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ చెప్పాను కదా బోస్టన్కి చాలా హిస్టరీ ఉంటుంది. ఈ పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్స్. అండ్ ఇది వచ్చేసరికి బోస్టన్ యూనివర్సిటీ. సో అలా ఏంటంటే బిల్డింగ్స్ అన్నీ చూసుకుంటూ ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము. చూసారు కదా ఇదే టెంపుల్, అమ్మవారి టెంపుల్. కాకపోతే ఏంటంటే లోపలికి కెమెరాస్ అలో లేవన్నమాట. సో అందుకనే బయట నుంచి మాత్రమే ఒక చిన్న క్లిప్ తీశాను. సో లోపలికి వెళ్ళాము, దర్శనం బాగా జరిగింది. దాని తర్వాత ఇంటికి బయలుదేరామన్నమాట. చెప్పాను కదా బోస్టన్ నైట్ వ్యూ చాలా బాగుంటుందని. సో అది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నేను మెయిన్గా చూపిద్దాం అనుకుంది ఆ పక్కన ఉంది కదా, ఆ పక్కన కార్కి అంటే ట్రక్కి వచ్చేసరికి వాళ్ళు బోట్ అటాచ్ చేసుకుని వెళ్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే సమ్మర్లో వీళ్ళకి కయాకింగ్ కానీ లేకపోతే బోటింగ్ ఇవన్నీ హాబీలాగ్ అనమాట. సో సమ్మర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే రివర్లు పౌండ్ల దగ్గరే డాక్లు తీసుకొని పెట్టుకుంటారు. సో అలా కాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అనమాట. అండ్ ఇందాక చూపించాను కదా ఆ డ్రెస్ నేను స్టిచ్ చేసుకున్నానని. సో ఇదే ఫుల్ వ్యూ. ఇప్పుడే ఫ్రెష్ ఇంటికి వచ్చేసి కొద్దిగా జాషన్ చేసుకొని ప్రసాదాలు తెచ్చుకున్నాను అనమాట. గుడికి వెళ్ళినప్పుడు దేవుడు చూడడం ఎంత ఇంపార్టెంట్, ప్రసాదం తెచ్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో గులాబ్ జామున్స్, ఇవి ప్రసాదాలు అంటే వాళ్ళేం ఫ్రీగా ఇవ్వరు, మేము కొనుక్కొచ్చుకోవాలి. బట్ ఈరోజు వచ్చేసరికి గులాబ్ జామున్స్, అలాగే పూరి విత్ సబ్జీ, కొంచెం పులిహోర, ఇంకొంచెం పులిహోర అండ్ సాంబార్ రైస్ అన్నమాట. సో ఇవి తెచ్చుకున్నాం. సో ఈరోజు సాటర్డే మార్నింగ్ కాఫీ కోసం అని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. సో కాఫీ కోసం వచ్చినప్పుడు ఏంటంటే ఈ జీప్ కనిపించింది అనమాట. దీనికి డెడ్ బాడీస్, బోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి హాలోవీన్ అని ఒక పండుగ ఉంటుంది అనమాట, అంటే గోస్ట్కి రిలేటెడ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ 1 మంత్ ముందే వాళ్ళ కార్లని లేకపోతే ఇంటిని వాటన్నిటిని ఇలాగా అదేంటి డెకరేట్ చేస్తారనమాట. సో దాని తర్వాత లోపలికి వెళ్ళాము అండ్ మా కాఫీ అండ్ కొన్ని పేస్ట్రీస్ ఆర్డర్ చేసామన్నమాట. సో వాటిల్లో కొన్ని వచ్చేసరికి చీజ్వి అవి ఉన్నాయి. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి గ్రోసరీకి బయలుదేరాము. అండ్ చూసారు కదా ఈమె వల్ల ఏంటంటే మేము ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఏమో ట్రాఫిక్ స్లో డౌన్ అయ్యింది. ఊరికే ఒక చిన్న క్లిప్ తీసి యాడ్ చేశానన్నమాట. అండ్ దెన్ నేను ఇందాక చెప్పాను కదా, సో కొంతమంది ఏంటంటే బోట్స్ కానీ కయాకింగ్ బోర్డ్ తీసుకెళ్తారని. సో ఆ కార్ పైన ఉంది కదా, అది వచ్చేసరికి ఏంటంటే కయాకింగ్ బోర్డ్ అనమాట. సో అలాగా గ్రోసరీకి అన్నీ వెళ్ళిపోయి వచ్చాము. నేనైతే అదేం పెట్టలేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి గ్రోసరీ స్టోరు. సో ఇదేంటంటే చికెన్ తెచ్చుకొని చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట. సో దానికి ఏంటంటే ఫస్ట్ చికెన్ తెచ్చుకొని ఒక 10 మినిట్స్
కొంచెం సాల్ట్ పసుపు అండ్ వాటర్ పోసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసానమాట. అంటే స్మెల్ పోయి చికెన్ కొంచెం జ్యూసీగా అవ్వడానికి. దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ స్పైసెస్ ఉంటాయి కదా, అంటే ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ పెరుగు, సో ఇవన్నీ వేసి మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక 20 మినిట్స్. సో ఇక్కడ వచ్చేసరికి నేను కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటున్నాను, అంటే నాకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలన్నమాట, అందుకని కొంచెం ఎక్కువ పెరుగు వేసుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా అవి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దెన్ ఈలోపు ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో అదే ఆయిల్లో ఏం చేశాను అంటే ఈ ఆల్ స్పైసెస్ ఉంటాయి కదా, అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ వేసాను. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఇవి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత అవన్నీ తీసేసాము అంటే మనకేంటంటే ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ లేకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకనే నేను అవి ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. దెన్ ఈ ఆనియన్స్ ఏంటంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను అనమాట. అండ్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటంటే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, అంటే ఆ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. దెన్ పుదీనా వేశాను. ఈ పుదీనా తెలుసా, యాక్చువల్గా నేను గ్రో చేసిన పుదీనా అనమాట, బయట కొనుక్కొచ్చింది కాదు. దెన్ కొంచెం సిలాంట్రో వేసాను. సో ఇదేంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ పుదీనా స్మెల్ అండ్ కొత్తిమీర స్మెల్ మంచిగా అదేంటి కర్రీకి పట్టిద్ది అనమాట. దెన్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి అండ్ మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ బాగా కుక్ అయ్యేలాగా పెట్టేశాను అనమాట. దెన్ వేరే ప్యాన్లో ఏంటంటే రైస్ కోసం పెట్టుకున్నాను అనమాట. వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఆల్ స్పైసెస్ వేసి, సో అది చూపించలేదు ఇంకా, అంటే నార్మల్ రైస్ హాఫ్ బాయిల్డ్ అనమాట. దాన్ని ఇంకేంటంటే ఈలోపు చికెన్ అండ్ రైస్ కొంచెం హాఫ్ ఉడికిన తర్వాత ఏంటంటే ఇలా లేయర్స్ లాగా వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అప్ టు యూ, కొంతమంది ఏంటంటే సింగిల్ లేయర్ లాగా వేసుకోవచ్చు, నేనైతే 2 లేయర్స్ లాగా వేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఇదైతే టోటల్గా చాయిస్. సో ఏవైతే ఉంటాయో ఫస్ట్ చికెన్ వేసేసి దానిపైన రైస్ వేసి దాని తర్వాత ఏంటంటే మళ్ళీ కొంచెం గ్రేవీ లాగా వేసి దాని మీద ఏంటంటే ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో ఆనియన్స్ అను కొత్తిమీర ఫైనల్ లేయర్ లాగా వేసాను అనమాట. అండ్ దీనిపైన ఏంటంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, సో ఆ ఫాయిల్ పెట్టేసి అవెన్ వచ్చేసరికి నేను 400 డిగ్రీస్ దగ్గర ఏంటంటే ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను అనమాట. సో అది పెట్టేసి 40 మినిట్స్ పాటు లోపల పెట్టేయడం అనమాట. అంటే ఏదైతే ఆ వాటర్ ఉంటుందో ఆ వాటర్ అంతా మంచిగా ఎవాపరేట్ అయ్యి మంచి బిర్యానీ వచ్చేసింది. సో అలాగేంటంటే ఒక 40 మినిట్స్ అయిపోయిన తర్వాత బయటకు తీసి ఒక 10 మినిట్స్ పెట్టాను అనమాట. సో చూసారు కదా ఇదే ఫైనల్ వర్షన్ ఆఫ్ ద బిర్యానీ. సో ఇందాక ఏంటంటే కొంచెం లిక్విడ్గా ఉంది కదా, మనం ఆవెల్లో పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా అలాగ రైస్ అనేది మంచిగా ఉడికిపోతుంది. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఆ లిక్విడ్ లేకుండా ఉంటుంది అనమాట. అండ్ అలాగా ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్ అండ్ లెమన్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అండ్ నేను రైతా కూడా ప్రిపేర్ చేస్తాను, బట్ అదైతే చూపించలేదు వీడియోలో. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే సండే రోజు అనమాట. సండే బేసిక్గా ఏంటంటే నాకు తనేమంటారు హెయిర్ కేరు అండ్ లేకపోతే స్కిన్ కేర్ డే అనమాట. సో ఈరోజు ఏం చేస్తున్నానంటే కొంచెం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఏంటంటే ఇవి ఉంటాయి కదా మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో వాటర్ వేసి వేరే ప్యాన్లో వచ్చేసరికి కొబ్బరి నూనె అండ్ ఆలివ్ ఆయిల్. యాక్చువల్గా నా దగ్గర ఆలివ్ ఆయిల్ కూడా ఉంది, నేను ఎక్కువ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను, సో అందుకే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. లేదు మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటే మీరు కొబ్బరి నూనె ఒక్కటే యూజ్ చేయొచ్చు. సో నేనేం చేశాను అంటే మెంతులు అలాగే కొలంజీ సీడ్స్ ఉన్నాయి కదా వాటిని మంచిగా గ్రైండ్ చేసేసుకొని, సో ఇట్లాగేందంటే ఒక వాటర్ బాత్ ప్రిపేర్ చేసేసి దాంట్లో పెట్టి ఒక 20 to 25 మినిట్స్ ఏంటంటే లో టు మీడియం ఫ్లేమ్ మీద ఏంటంటే వాటిని అలాగా హీట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏంటంటే ఒక 20 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత ఏంటంటే పక్కన పెట్టేశానమాట చల్లారడానికి. చూసారు కదా డార్క్ కలర్లోకి వచ్చేసింది. దాన్ని ఏం చేస్తున్నానంటే బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా బాటిల్ నుంచి తీసుకొని అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొంచెం బౌల్లోకి తీసుకున్నాను, చూసారు కదా డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది కలోంజీ సీడ్స్ వల్ల. దెన్ ఏంటంటే ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకొని మంచిగా ఒక 2 అవర్స్ వరకు ఉంచి దాని తర్వాత వచ్చేసరికి వాష్ చేసుకోవడమే.
అండ్ దీనివల్ల ఏంటంటే కొంచెం హెయిర్ గ్రోత్ ఊడిపోకుండా ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం టీ పెట్టుకొని రిలాక్స్ అయ్యామన్నమాట. అండ్ దాని తర్వాత డిన్నర్ వచ్చేసరికి రసం, బెండకాయ ఫ్రై అండ్ రైస్. ఐ మీన్ ఇవి నార్మల్గా అందరు చేసుకునే కాబట్టి పెద్ద ఏం చూపించలేదన్నమాట, జస్ట్ డిన్నర్ అలా ఈజీ సింపుల్గా అయిపోయింది. దెన్ దాని తర్వాత ఏంటంటే కొంచెం డ్రై చేసుకున్నానమాట. ఈ డ్రైయింగ్ ఏంటంటే నేను రెవ్లాన్ వల్ల వాల్యూమైజర్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను నార్మల్గానే ఎయిర్ డ్రై చేసుకుంటాను, కాకపోతే ఏంటంటే ఈరోజు లేట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ హెడ్ బాత్ చేసేసరికి 8:30 or 9 అయిపోయింది. సో అలాగే పడుకుంటే జలుబు చేస్తుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తున్నా. అండ్ ఆల్మోస్ట్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇంకా వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.